ఎట్లా పుట్టాడో నాకు తెలియదు కానీ ఏ లగ్నాన పుట్టాడో తెలియదు ఆ లగ్న ప్రతిమ మనం చూస్తా ఉంటే ఎప్పుడు అబద్ధాలు నోరిప్పితే అబద్ధం అసెంబ్లీ అంటే అందరూ భయపడే వాళ్ళు అసెంబ్లీలో బాధ్యతగా ప్రవర్తించే వాళ్ళు నిన్న మొన్న మీరు చూశారు పోలవరం విషయం అబద్ధాలే అమరావతి విషయాలు అబద్ధాలే నాడు నేడు విద్య విషయం అబద్ధాలే ఆరోగ్య విషయం అబద్ధాలే వ్యాపారంపైన అబద్ధాలే ఈ రోజు కడకు ఎంటి రామారావు గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ ఆయన పేరు నేను 1998 లో పెట్టా ఆయన ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా ఇక్కడే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉండేది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైవేట్ కాలేజీని టేక్ ఓవర్ చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ తీసుకున్నప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు మెడికల్ కాలేజీలు ఉన్నాయి దీంట్లో ప్రావీణ్యత పెంచాలి అందుకే ఒక ప్రత్యేకంగా ఒక మెడికల్ యూనివర్సిటీ వస్తే తద్వారా ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రాముఖ్యత వస్తుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడికల్ యూనివర్సిటీ పెట్టిన ఘనత ఎన్టీ రామారావు గారిది అలాంటి మెడికల్ యూనివర్సిటీ పెడితే ఈ రోజు ఆ పేరు తీసేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ అంట నేను అడుగుతున్నా తెలుగు వారి ఆత్మాభిమానానికి ప్రతీత ప్రతీక ఎన్టీ రామారావు గారు ఈరోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు పేదవాళ్ళకు అండగా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాలకి చేదోడుగా ఉన్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి పేరు తీసి కావాలంటే నువ్వు పెట్టిన కాలేజీల్లో పెట్టుకోవచ్చు నేను మెడికల్ కాలేజీలు పెట్టలేదంటే ఈయన వచ్చి పెట్టాడంట మెడికల్ కాలేజీ ఏం తమ్ముళ్ళు నమ్మతారా ఏ ఊర్లో మెడికల్ కాలేజ్ ఇచ్చాడా ఈయన వీళ్ళ తండ్రి ఉన్నప్పుడు కూడా ఎప్పుడో 8 కాలేజీలు ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దగ్గర దగ్గర 25-30 కాలేజీలు దేశంలో మొట్టమొదటిసారిగా మెడికల్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత ఇచ్చింది నేను మెడికల్ యూనివర్సిటీ పెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఏదైనా అబద్ధం చెప్తే అతికేటుగానే చెప్పాలి అడ్డంగా మాట్లాడుతున్నాడు అడ్డంగా దొరికిపోతున్నాడు నేను అందుకే చెప్తున్నా నేను అనుకోనుంటే కడప జిల్లా రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఉండేది ఆ రోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఉండే హార్టికల్చర్ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేది ఆ రోజు అంటే నాకు చేత కదా నువ్వే పెద్ద మగాడువే పేరు మార్చినంత మాత్రాన నీ నీచ బుద్ధి బయటపడింది తప్ప నీ హుందాతనం పెరగలేదు జగన్మోహన్ రెడ్డి ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో అక్కడ కూడా నన్ను విమర్శిస్తున్నావు నీ చేతగాని దద్దమ్మ పనులకి నన్ను విమర్శించే హక్కు కూడా నీకు లేదు ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అడుగుతున్నా నువ్వు కాలేజీ కట్టు కావాలంటే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టు మీ తండ్రి పేరు పెట్టుకో నాకేం బాధలా ఇంకొక ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టు నీ తండ్రి పేరు పెట్టుకో నాకేం బాధలా ఒక ఇల్లు కట్టలేదు మా తమ్ముడు చెప్పినట్టు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు ఉండే రోడ్లన్నీ గుంతలు తీశాడు ఈ ముఖ్యమంత్రి ఒక్క పట్ట మట్టే లేదు నువ్వు ఎక్కడా అభివృద్ధి లేదు ఉండే ఇండస్ట్రీస్ పోయినాయి అలాంటి సమయంలో మళ్ళా పేర్లు మారుస్తావా టిక్కర ముఖ్యమంత్రి మనం చేసిన రిబ్బన్ కట్ చేస్తాడు రంగులు మారుస్తాడు ఇప్పుడంతా కూడా పేర్లే మార్చేస్తున్నాడు 86లో పెట్టిన యూనివర్సిటీ 98లో అంటే 24 సంవత్సరాల ముందు నేను పేరు పెడితే ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు గుర్తుండాలి ఆయన చేసిన పనులకు గుర్తుగా ఈ యొక్క మెడికల్ యూనివర్సిటీకి పెడితే ఆ పేరు తీసేస్తావా ఏం బాధల పోరాడతాం మళ్ళీ వస్తాం వచ్చిన తర్వాత చెప్తా నీ కథ
తాత్కాలికంగా నువ్వు ఆనందపడిపోవచ్చు, పైశాచిక ఆనందం కలగచ్చు, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీతి నిజాయితీగా పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరి మీద కచ్చతోనే పనిచేయలా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సమాజం కోసం పనిచేశాం. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు కూడా పనులు చేస్తే వాళ్ళ పేర్లు కూడా నేను పెట్టాను. ఆ రోజు మీరు చూస్తే వెంగళరావు గారి పేరుతో ఒక పార్కు పెట్టాను, విజయభాస్కర్ రెడ్డి పేరుతో ఒక స్టేడియం కట్టాం, చెన్నారెడ్డి పేరుతో మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెచ్ఆర్డి పెట్టాం, కృష్ణకాంత్ పేరు పెట్టాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని గౌరవించింది. అలాంటి సంస్కృతికి నాంది పలికాం. నువ్వు వచ్చి నీచమైన సంస్కృతి, చేతగాని దద్దమ్మ పనులు, పనికి మారిన పనులు చేసి పిచ్చి చేష్టలు చేసి పిచ్చి తుగ్లకగా శాశ్వతంగా మిగిలిపోతావు నువ్వు. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా ఖండనం చేయండి. ఇది తప్పని వాడవాడా చెప్తాం, ఇంటింటికి చేరవేద్దాం. మళ్ళీ ఎన్టీ రామారావు గారి పేరు హెల్త్ యూనివర్సిటీకి పెట్టే వరకు నిద్రపోవని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇవన్నీ అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనందరం కూడా మాట్లాడతాం, ఇదైపోయినా మాట్లాడదు, ఇప్పుడు కాదు, మీటింగ్ డిస్టర్బ్ అవుతున్న తర్వాత ఇప్పుడు కాదు మాట్లాడదమ్మా, మాట్లాడదాం మాట్లాడదాం. ఈరోజు ఇది అయిన తర్వాత మీరు చూస్తే మనం ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అభివృద్ధి పందాలో ముందుకు పోతున్నాం, దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా. అందుకనే ఎన్టీ రామారావు గారు ఆలోచించి వెనుకబడిన వర్గాలకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. మొట్టమొదటిసారిగా దేశంలోనే గురుకుల పాఠశాలకు నాంది పలికిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒకటే ఆలోచించారు, కొంతమంది పిల్లలకి డబ్బులుండే పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్నారు, డబ్బులు లేని పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి పేద పిల్లల కోసం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆ రోజు గురుకుల పాఠశాలలు పెట్టారు. తర్వాత మీరు చూస్తే ఎక్కడికక్కడ నేను స్కాలర్షిప్లన్నీ ఇచ్చాం, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. ఆ రోజు 25 ఇంజనీరింగ్ కాలేజ్ 250 చేశాం. నేను ఒకటే ఆలోచించాను, భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు నిర్ణయించేది విద్య కాబట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం. ఒకటి కాదు, మొట్టమొదటిసారి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్ పెట్టాం, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టాం, 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టాం, మండలానికి ఒక జూనియర్ కాలేజీ పెట్టాం, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. సవాలు విసురుతున్నా. ఇది పెట్టి పెరుగుబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం, పేద పిల్లల చదువు కోసం శ్రద్ధ పెట్టాం. అదే మరిగా మొన్ననే ముఖ్యమంత్రి అయినప్పుడు విదేశ విద్య, ఎవరైనా వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకోవాలంటే 10 లక్షల రూపాయలు చదువుకిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది.